కొమ్మినేని శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం. సార్, బీజేపీ కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ గారు మొత్తానికైతే కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు. ప్రకటించడంతో పాటు ఆయన కొన్ని స్టేట్మెంట్స్ అన్నారు. నా జీవిత ఆశయం కేసీఆర్ ను గద్దె దించటమే అని. సార్, ఏంటి సార్ అంటే ఈ పరిణామాలు, ఆయన స్టేట్మెంట్స్, అసలు ఏం జరగబోతోంది? అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కొంతవరకు తప్పట్టొచ్చు, కొంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు. అదేమిటంటే ఆయన గతంలో కూడా కేసీఆర్కి వ్యతిరేకంగా టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆశించిన వేగంగా లేదని అప్పట్లో అంటుండేవారు, బీజేపీ వైపు మొగ్గు చూపుతుండేవారు. అయితే బీజేపీకి మొగ్గు చూపడానికి కారణం ఆయనకి కాంట్రాక్టులు, వ్యవహారాలు వీటి కారణంతో అని అప్పట్లో కాంగ్రెస్ వారు విమర్శిస్తుండేవారు. సరే, కాంగ్రెస్ తరఫునే ఆయన ఇంతవరకు ఎలక్ట్ అవుతూ వచ్చారు. మొన్న అనూహ్యంగా బీజేపీ వారి ఒత్తిడి మేరకు రాజీనామా చేయటం, మళ్ళీ ఉప ఎన్నికలో పోటీ చేయటం, అందులో గట్టి పోటీ ఇచ్చినా ఓడిపోవటం, ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత పరిస్థితి ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకుని బీజేపీ పూర్తిగా వెనకబడిపోయింది అనేది ఒక అభిప్రాయం. అంటే బీజేపీకి బీఆర్ఎస్తో రహస్య సంబంధాలు ఉన్నాయనేది అనే ఒక భావన వెళ్ళటం, బండి సంజయ్ని తొలగిన మార్చడం అధ్యక్ష స్థానం నుంచి, అలాగే లిక్కర్ స్కాము సంబంధించి కవిత గారి విషయంలో కేంద్రం రాజీ పడిందనో, లేకపోతే ఇంకా పూర్తి చెప్పిన విధంగా చేయలేదనో, అలాగే కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ తీవ్రస్థాయిలో స్పందించలేదనో, ఇట్లాంటి ఫీలింగ్స్ అయితే ప్రత్యేకించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలో ఉండవచ్చు. కాకపోతే ఆయన రాజకీయ అవకాశవాదాన్ని ఈ ప్రదర్శించాడనే విషయం పదే పదే బయటపడతా ఉంది. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్తో కలిశారు, ఆ తర్వాత బీజేపీకి కాంగ్రెస్లో ఉండి బీజేపీ తరఫున మాట్లాడారు, ఇప్పుడు బీజేపీ తరఫు నుండి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. సో కాంగ్రెస్ లో వెళ్తూ ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే కేసీఆర్ ని పడగొట్టే పరిస్థితి లేకపోవడం, కేసీఆర్ ని ఓడించడమే నా లక్ష్యం అన్నారు. సో వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే తను ఎమ్మెల్యే గెలవటం. బీజేపీలో ఉండి పోటీ చేస్తే గెలవలేననే అభిప్రాయానికి వచ్చి ఉండాలి. అందుకే లేదా ఏదో 2 సీట్లు అడిగారని తనకు తన భార్యకు ఎల్బీ నగరు మునుగోడని ప్రచారం జరుగుతున్నప్పటికి కూడా, బట్ ఓవరాల్ గా చూసినప్పుడు మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ లో మాత్రం ఇస్తున్నారా, ఒక మునుగోడు వరకు ఇస్తున్నాం అంటున్నారు. ఆ మునుగోడులో కూడా ఆల్రెడీ గొడవ ఉంది. అక్కడ ఇద్దరు లోకల్ క్యాండిడేట్స్, కిందసారి ఆవిడ పాల్వాయి స్రవంతి పోటీ చేశారు కదా, ఇంకో ఆయన ఎవరు కృష్ణారెడ్డి అని ఆయన ఉన్నారు. సో వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. అయినప్పుడు కూడా వాళ్ళని రాజకీయంగా మేనేజ్ చేసుకుని మళ్ళీ ఈయన కథ నడపాల్సి ఉంటుంది. సో ఇంకోటి ఏమంటే అక్కడ తెలివిగా ఏం చేశారంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన బీజేపీలో గెలకుండా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చాడు. ఉప ఎన్నికల టైంలో తన తమ్ముడికి ఇబ్బంది పెట్టకుండా దూరంగా ఉండటం, ఏది ఆయన కాంగ్రెస్ వాడైనప్పటికి కూడా ఇట్లా కొన్ని, ఈ 5 ఏళ్లలో కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన రాజకీయాలు కొంత వాళ్ళకి నష్టం చేశాయని చెప్పాలి. రాజకీయంగా ఒక స్థిరత్వంలో లేరు అనేదానికి అనేక ఎగ్జాంపుల్స్ కనపడతాయి. ఇప్పుడు తర్వాత రోజుల్లో కాంగ్రెసే పుంజుకుంటా ఉంది, ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఫైర్ అయిన సందర్భాలు మనందరికీ తెలుసు. సో అవసరమైతే రాజీ పడటం, లేదంటే ఫైట్ చేయటం, ఈ రకంగా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఊగిసలాడుతూ కథ నడుపుతూ చివరికి చివరికి కాంగ్రెసే బెటర్గా ఉంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ ఇటు జారుకున్నారని అర్థమవుతుంది. యాక్చువల్గా బీజేపీలో ఈయనకి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ అను ఏదో పదవి ఇచ్చి గౌరవంగానే చూశారు ఓడిపోయినప్పటికి కూడా, కానీ ఎందుకో మళ్ళీ ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలవకపోతే ఏం ఉపయోగం అని వీరు అనుకుని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ బాట పడుతున్నట్లుగా ఉంది. అయితే అక్కడ మునుగోడులో కాంగ్రెస్ కి కాస్త బలం ఉన్నమాట వాస్తవం. అయితే సిపిఐ కూడా బలంగా ఉంది, సిపిఐలో గొడవలు అవుతున్నాయి. ఆ సిపిఐలో ఒక వర్గం మునుగోడులో పోటీ చేయాలని గట్టిగా అడుగుతోంది, ఇంకో వర్గం వాళ్ళేమో కొత్తగూడెం తీసుకున్నారు. సో ఇదంతా కూడా ఇష్యూ నడుస్తూ ఉంది. ఇప్పుడు సిపిఐ వాళ్ళు గనక కాంగ్రెస్ చేయకపోతే అదొక నష్టం జరుగుతుంది, లేదు కాంగ్రెస్ తో పొత్తుంది కాబట్టి సర్దుకుంటే పర్వాలేదు, అప్పుడు కాంగ్రెస్ సిపిఐ కలిసి కొంత అడ్వాంటేజ్ పొందే అవకాశం ఉంది. అయితే ఏమాట కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలమైన క్యాండిడేటే, అతను ఖచ్చితంగా విజయావకాశాలు ఉన్నవారిలో ఒకడే, కానీ బీఆర్ఎస్ ని కూడా తక్కువ అంచనా వేయటానికి లేదు. ఆయన వారు కూడా గట్టిగానే
మళ్ళీ ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఉప ఎన్నికల్లో పెట్టినంత సీరియస్ గా ఇక్కడ పెట్టలేకపోవచ్చు కానీ, బట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది ఒక విధంగా రాజకీయ అవకాశవాదం, ఇంకో విధంగా ఆయన మొదటి నుంచి చెబుతున్నట్లుగా బీఆర్ఎస్ ని ఓడించాలన్న సంకల్పంతో ఆయన పార్టీలు మారుతున్నాడు అనేది కూడా ఒక రకంగా కరెక్ట్ అని చెప్పాలి. ఇవన్నీ రాజకీయాల్లో ఒకే రోజు రెండు మూడు పార్టీలు మారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి 2014 ఎన్నికల్లో మన మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు, ఆయన టీడీపీ టికెట్, ఆయన టీడీపీ వాడే మొదట, టీడీపీలో టికెట్ ఇవ్వలేదు. మల్కాజ్కి సంబంధించి అక్కడ ఎంపీ టికెట్ వచ్చేసి మల్లారెడ్డికి, అట్లా బీజేపీకి ఏమో అసెంబ్లీ టికెట్ ఇవ్వడంతో ఈయనకి ఇవ్వాల. వెంటనే ఈయన అలిగి కాంగ్రెస్ వైపు వెళ్ళాడు. కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామని చెప్పి వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోతే వెంటనే టీఆర్ఎస్కి వచ్చాడు. సో టీఆర్ఎస్ లో టికెట్ ఇచ్చినట్టున్నారు, పోటీ చేశాడు కానీ అప్పుడు ఓడిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ గెలిచాడు, అది ఇద ఎమ్మెల్సీ అయ్యాడు. తర్వాత ఇదంతా అంటే ఒకేసారి అంతా ఇతనే స్పాన్ ఆఫ్ 1 వీక్ లో మారిపోయాడు. సో కొంతమంది అయితే గతంలో పొద్దున పార్టీ సాయంత్రానికి ఇంకో పార్టీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో రాజకీయాల్లో ఇట్లాంటివి జరుగుతాయి. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆ జాబితాలో చేరారు. సార్ అయితే బీజేపీ నుంచి బయటికి వెళ్ళడమే తప్ప, అంటే అవుట్ గోయింగే తప్ప ఇన్కమింగ్ కనపడట్లేదు. అంటే బీజేపీ గ్లామర్ పోయింది అనుకోవాలా, కాంగ్రెస్ బలం పెరుగుతోందా? ఖచ్చితంగా ఆ మధ్య ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత కొంచెం ఆ గ్రాఫ్ నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ మళ్ళీ తర్వాత అది తగ్గిపోతూ వస్తూ ఉంది. అంతవరకు ఆ 2-3 రోజులు, 1 వారం రోజులు కొంచెం ఆగింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళ దగ్గరికే ఈ 2 పార్టీల వ్యవస్థ బలం పడుతున్న కాలంలో ఆ రాష్ట్రాల్లో సహజంగానే అటో ఇటో వెళ్ళిపోతారు, తప్పితే 3 ఆల్టర్నేటివ్ వెళ్ళిపోయి ఓడిపోవడానికి సిద్ధపడ్డ రాజకీయ నాయకులు. సో ఇప్పుడు బీజేపీని అంటే దీనికి కారణం ఏంటంటే, సిద్ధాంత పునాది లేకుండా విస్తరించాలని అనుకోవడమే బీజేపీ పొరపాటు. బీజేపీ సరే త్రిపురలోనో ఇంకెక్కడో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి కొంత సక్సెస్ అవుతుంది, కానీ అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో అలా ఇతర పార్టీలను చేర్చుకుని గెలవాలనేటువంటి తాపత్రయంతో, ఉదాహరణకు వెస్ట్ బెంగాల్ తీసుకోండి, వెస్ట్ బెంగాల్లో ఏం చేశారు, ఇట్లాగే టీఎంసీ నుంచి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి తీసుకున్నారు, తీసుకుని ఒక బలమైన పార్టీగా అయితే రాగలిగారు. కానీ బట్ వచ్చిన వాళ్ళలో మళ్ళీ చాలా మంది టీఎంసీకి వెళ్ళిపోయారు. సో ఈ అట్లాగే ఇక్కడ కూడా ఆ ఒక ఊపు వచ్చింది బీజేపీకి. రఘునందన్ రావు దుబ్బాకలో గెలవటం కానీ, హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ గెలవటం కానీ, ఆ ఊపిని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. నిలబెట్టుకుని ఉన్నట్టయితే వాళ్ళు బీఆర్ఎస్ మీద డి అంటే డి అన్నట్టుగా ఉండగలిగి ఉంటే అప్పుడు పరిస్థితులు ఇంకో రకంగా ఉండే. వాళ్ళు ఎప్పుడైతే వెనకబడిపోయారో, రేవంత్ కాస్త ఘాటుగా విమర్శలు చేయటం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గట్టిగానే ఉంది, బీఆర్ఎస్ కి వ్యతిరేకంగానే ఒక నమ్మకం రావటం, వీటితోటి కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ ను వ్యతిరేకించే వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనేది అర్థం అవుతోంది. సో అందువల్ల ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమిత్ షా గారు వస్తారంటున్నారు, వచ్చినా కూడా ఏమి ఉపయోగం ఉంటుంది, ఇట్లాగే జరుగుతుంది. ఇప్పుడు కర్ణాటకలో ఏమైంది, కాంగ్రెస్ కి జనం అనుకూలంగా ఉన్నప్పుడు బీజేపీ మోడీ గారు బెంగళూరులో యాత్రలు చేసినా పెద్ద ప్రయోజనం దక్కలేదు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఎంత పెద్ద నాయకులు తిరిగినా కూడా వాళ్ళు ప్రెస్టేజ్ గా తీసుకుని కింద మీద పడుతున్నారు, కానీ బట్ ఊపు అయితే తెచ్చుకోలేక ఉన్న వచ్చిన ఊపుని చెడగొట్టుకున్నారు. కావాలని చెడగొట్టుకున్నారా లేకపోతే కారణాలు ఏమైనా కావచ్చు, కానీ బట్ ఊపు తగ్గింది. కాంగ్రెస్ కా ఊపు పెరిగింది కాబట్టి గతంలో కంటే బాగా పుంజుకుంది. అయితే బీఆర్ఎస్ ను ఓడించేంత ఉందా లేదా అనేది ఇంకా టైం పడుతుంది చెప్పడానికి. ఒకవేళ కాని పక్షంలో హంగ్ వచ్చినా ఆశ్చర్యం లేని పరిస్థితి ఉంది యాదవ్. బట్ బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం ఎవరా అంటే కాంగ్రెస్ అనే పరిస్థితి వచ్చేసింది. దాంతో బీజేపీ మరీ వీక్ అవుతోందేమో అని అనిపిస్తుంది. అయితే బీజేపీ వాళ్ళు ఈ క్యాండిడేట్ సెలక్షన్స్ లో మొదటి జాబితాలో కొంతమందిని గట్టి క్యాండిడేట్స్ నే పెట్టారు, మాజీ ఎంపీలని, ఎంపీలని, మాజీ ఎమ్మెల్యేలని, లేదా సిట్టింగ్ ఎమ్మెల్యేని పెట్టారు. అయినప్పటికీ కూడా ఈ ఊపు వచ్చేసరికి, పుంజుకోవటం వచ్చేసరికి కాంగ్రెస్ వైపే ఎక్కువగా కనపడతా ఉంది. సో ఇట్ ఇస్ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. ఇది థర్డ్ ఆల్టర్నేటివ్ గా ఎమర్జ్ అయ్యే పరిస్థితి ఇంకా వస్తే అప్పుడు ఎంత ఎంత ఓట్లు చీలిస్తే అది అంత బీఆర్ఎస్ కి ప్రయోజనం కలిగే అవకాశం కూడా ఉంటుందనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. మరి ఇది ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి.
సరే, అయితే కోమటిరెడ్డి గారు మునుగోడు నుంచే నా పోటీ అన్నారు, కాంగ్రెస్ ఆదేశిస్తే నేను గజ్వేల్ బరిలోను దిగుతానంటున్నారు, కేసీఆర్ మీదే పోటీ చేస్తానంటున్నారు. సో రాబోయే రోజుల్లో మన తెలంగాణ పాలిటిక్స్ లో ఏమంటారు, కొంచెం ఆ స్పైసీనే తేడా అవుతుందా? ఈ నిజంగానే ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కేసీఆర్ మీద పోటీ చేయించారనుకోండి, బేరమంటారు నిజంగా ఆ పరిస్థితి వస్తే. అయితే పేపర్లో వచ్చింది కోమటిరెడ్డి అని, ఇవన్నీ వచ్చినాయి కానీ, బట్ రేవంత్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తానంటున్నారు, పోటీ చేయాలని పెట్టాలని, సిద్దిపేటలో కోమటిరెడ్డిని పెట్టాలని, ఇట్లా అట్లాగే కేటీఆర్ మీద ఇంకో ప్రముఖుని ఉన్న పెట్టాలని ఇట్లా చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ రాజకీయాలు జనరల్ గా ఏంటంటే ప్రధాన నాయకులు పరస్పరం పోటీ పడటం అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది, ఎప్పుడన్నా ఒకసారి అరసారి తప్ప అట్లా నేరుగా పోటీ పడే సందర్భాలు తక్కువ ఉంటాయి. మరి ఈసారి కాంగ్రెస్ ఆ రిస్క్ తీసుకుని, అంటే రేవంత్ రెడ్డి గారిని కొడంగల్తో పాటు కేసీఆర్ గారు పోటీ చేసే కామారెడ్డిలో కూడా రంగంలో దించుతారా, అలాగే గజ్వేల్లో ఇంకోహణం పెడతారా, ఇవన్నీ ఎట్లా ఉంటాయనేది అప్పుడే చెప్పలేము. కానీ ఆ పరిస్థితి వస్తే అది ఎందుకోసం అట్లా చేస్తారంటే, ముఖ్య నాయకులు రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటారు, వాళ్ళని కొంత కట్టడి చేయడానికి, వాళ్ళకి అక్కడ సొంత నియోజకవర్గంలో ఫ్రీగా ఉందనుకోండి, ఫ్రీగా ఉంటే వాళ్ళు అది వదిలేసి మిగతా అన్ని తిరుగుతూ ఉంటారు. సో దానివల్ల ఎదురు పార్టీ వాళ్ళకి నష్టం జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఎదురు పార్టీ వాళ్ళు గట్టి అభ్యర్థుల్ని ప్రధాన నాయకులు ఎదురుగా పెడతారు, పోటీగా పెడతారు. సో ఆ పోటీలో ఈ రేవంతే బెటర్ అవుతాడు, రేవంతే గట్టి పోటీ ఇస్తాడు అనుకుంటే అప్పుడు పెట్టవచ్చు. సో అందువల్ల ఈ కారణాల రీత్యా ఇట్లాంటి పోటీలు జరుగుతాయి తప్ప వేరే, ఇప్పుడు ఇద్దరులో ఎవరో ఒకళ్ళే గెలుస్తారు కదా, సో ఓడిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదు కదా, అన్లెస్ కూడా ఎక్కడైనా పోటీ చేసి గెలిస్తే తప్ప. సో ఇదంతా కూడా రాజకీయాల్లో స్ట్రాటజీస్ వ్యూహ వీటి ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ స్ట్రాటజీస్ అన్ని ఒక కొరికి రాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నమస్తే అండి.